హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ వేర్ చక్కగా రోజువారీ వాడుకోవటానికి నల్లపూసలతోటి చక్కటి లాకెట్ తోటి మన స్పెషల్ పల్కసర్ల కాంబినేషన్లో నల్లపూసల హారం చూపించబోతున్నానండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మరీ చిన్నపిల్లలకి, యంగ్గా మ్యారేజ్ అయిన ఆడపిల్లలకి ఇది సూట్ కాకపోవచ్చు అండి. కొంచెం 30+ ఆడవారికి శారీస్ మీద, ఎస్పెషల్లీ శారీస్ మీద పర్ఫెక్ట్ ఉండే పీస్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ పీసు మీలో ఎంతమందికి చూసినట్టు గుర్తొచ్చిందండి నా ఛానల్లో? అంటే నా ఛానల్ రెగ్యులర్గా గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్న వారికి ఈ పీస్ ఒకసారి చూసే ఉంటారండి. కాకపోతే ఆ రోజు ఇంకా కొంచెం హెవీ వెయిట్లో పల్కసర్లు కాస్త ఎక్కువగా వాడి దాదాపుగా 55 గ్రాముల్లో ఈ కంప్లీట్ సెట్ చేయటం జరిగిందండి. నల్లపూసల డబల్ లైన్ కంప్లీట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారం విత్ చక్కటి కాస్టింగ్ లాకెట్, క్యాడ్ లాకెట్ అండి. అంటే ఇది ఏదో ఒక డై లేదా సింపుల్ వర్క్ కాదండి, లాకెట్ చాలా సాలిడ్ వర్క్. మీరు వర్క్ కూడా గమనించవచ్చు, 2 నెమళ్ళు ఉంటాయి. ఆ నెమళ్ళు లైవ్గా అక్కడ కూర్చున్నట్టు ఫీల్ కలుగుతుంది మీకు. చూడండి, మీకు క్లోజ్ పిక్స్ కూడా ఉన్నాయి, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఈరోజు నేను చూపిస్తున్న ఈ సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, లాకెట్ ఎక్కడ మార్చలేదండి. వెయిట్ని మేనేజ్ చేస్తూ కొంత చిన్న చేంజెస్ చేయటం జరిగిందండి. మీరు గమనించలేని వచ్చిన చేంజెస్ అని చెప్పాలి వాటిని. అంటే పల్కసర్లు శాతం తగ్గించామండి, పర్సంటేజ్ ఆఫ్ పల్కసర్లు కొంచెం తగ్గించాం. అంటే 3 పల్కసర్లు ఇచ్చే ప్లేస్లో 2 ఇవ్వడం జరిగింది. అంటే 1, 2, 3, 4 మధ్యలో చైన్ ఉందండి. అటు ఇటు 2 వరుసల సెట్ అని చెప్పాలండి. ఇది డబల్ లైన్ నల్లపూసల హారం అని చెప్పాలి. కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంగ్త్ హారం అండి. ఇంకా హుక్ కూడా ఉండదు, డైరెక్ట్గా మీరు ఇలా తల మీద నుంచి వేసేసుకోవచ్చు. మీకు తెలుసు, బ్లాక్ బీడ్స్ అనేటప్పటికీ ఒక రెగ్యులర్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో, ఈ బ్లాక్ బీడ్స్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే ఈ డైలీ వేర్ వస్తువులు ప్రతిరోజు 365 డేస్ కొంతమంది ఆడవారు అయితే మెళ్ళలోంచి తీయకుండా వాడుకుంటూ ఉంటారు. సో అంత ఆ జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేయబడ్డ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. 38 గ్రామ్స్లో చేయటం జరిగింది. 25 ఇంచెస్ ప్లస్ లాకెట్ అండి. అంటే మీకు ఓ యావరేజ్ 5'5" ఉన్న ఆడవారికి కూడా కంప్లీట్గా ఒక హారం లెంగ్త్ అనమాట. ఒక 22 ఇంచెస్ ప్లస్ 8 హారం వేసుకుంటే ఎంత లెంగ్త్ వస్తుందో అంత లెంగ్త్ అండి. ఇది 25 ఇంచెస్ ఉంది, లాకెట్ ఒక 1 ఇంచ్ డెఫినెట్గా 2 ఇంచెస్ ఉంటుంది. సో 28-29 ఇంచెస్ కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ హారం అని చెప్పాలి. సో ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బీడ్స్ పల్కసర్లతో చేయబడ్డ హారం అండి. 3-3 అంటే ఇక్కడ 3 అటువైపు 3, 3 పీసెస్ బ్లాక్ బీడ్స్ వాడటం జరిగింది. మీడియం సైజ్ అండి, పెద్ద బ్లాక్ బీడ్స్ కాదు. చాలా నైస్గా, మరీ చిన్నవి కాకుండా. అంటే పల్కసర్లు సూట్ అవ్వాలి కదా, పల్కసర్లు మరీ చిన్నది రాదు కదండి. ఆవగింజ దానికన్నా కొంచెం పెద్ద సైజే వస్తుంది కాబట్టి ఓ ఆవగింజ, పెద్ద సైజ్ ఆవగింజ అంత సైజ్ నల్లపూస తీసుకోవడం జరిగింది. ఇంకా మీకు పల్కసర్లు అంటే బేసిక్ సైజ్ తీసుకున్నామండి, స్టార్టింగ్ సైజ్ సాలిడ్ పీసెస్ అండి. అండ్ మీకు ఇంకొకసారి ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను, ఇందులో నేను పల్కసర్లు సాలిడ్ వాడాము. అంటే మన చైన్స్లో వాటిలో రెగ్యులర్గా ఏదైతే వాడతామో ఆ సాలిడ్ పల్కసర్లు వాడామండి. సాలిడ్ పల్కసర్ల ప్లేస్లో మీరు గుల్ల పల్కసర్లు వాడుకునే అవకాశం కూడా ఉంది. అలా చేయించుకోగలిగితే 99% లుక్ మ్యాచ్ అయిపోతుందండి. మీకు చెప్తే తప్ప ఇది సాలిడ్ గుల్ల అని అవతల వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉండదు. బట్ అఫ్కోర్స్ సాలిడ్ పీస్ అవ్వటం వల్ల ఆ దాని మీద ఇచ్చే ప్రెజరు, ఆ పాలిషు డిఫరెంట్గా ఉంటాయి, ఆ షైనింగ్ వేరే ఉంటుంది. సాలిడ్ పీస్ సాలిడ్ పీసే. గుల్లరేటప్పటికీ అంత స్ట్రాంగ్ డెప్త్ కనపడదండి, బట్ లుక్ ఓవరాల్గా మీకు అదే లుక్ కనపడుతుంది. పల్కసర్లే అష్టముఖి, 8 ముఖాలే కొడతామండి. సాలిడ్లో అయినా 8 ముఖాలే కొడతాం, గుల్లలో అయినా 8 ముఖాలు కొట్టవలసిందే, అప్పుడే దాన్ని పల్కసర్ అంటాం. సో లుక్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి, కేవలం గుల్ల సాలిడ్ ఈ రెండింటిలోనే తేడా. అది కూడా చిన్న సైజ్ కాబట్టి ఎంత గుల్ల ఉంటుందండి అందులో, అంత గుల్ల ఉండే అవకాశం లేదు. అదే పెద్ద బాల్ అయ్యేటప్పటికి లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఉన్నదే చాలా చిన్నది. సో అందులో లోపల పెద్ద గ్యాప్ ఉండే అవకాశం అయితే ఏం లేదు. దాంట్లోంచి ఎలాగూ మళ్ళీ తార్ వెళ్ళిపోద్ది, ఐ మీన్ గోల్డ్ థ్రెడ్ వెళ్తుంది కదా, తీగెళ్ళాలి కదండి చుట్టడానికి. సో ఆ విధంగా మీకు పల్కసర్లు గుల్లలో వాడుకుంటే ఇది మీకు ఒక 25 గ్రామ్స్లోనే వచ్చే అవకాశం కూడా ఉంది. సో మిడిల్ ఏజ్డ్ అంటే 30+ ఆడవారు
బ్లాక్ బీట్స్ వేసుకోవాలి అంటే శారీస్ మీద ఒక పర్ఫెక్ట్ పీస్ అండి, ఒక ఫస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. నేను చేసే పీసెస్లో బాగా లాకెట్ అయితేనండి ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉంటుందండి. చాలా సింపుల్గా కనపడుతుంది, ఎక్కడ రాళ్ళు ఉండవు, కేవలం ఆ నెమలి కళ్ళల్లో మాత్రమే రెండు రూబీలు రెండు కెంపులు ఇవ్వటం జరుగుతుంది. చక్కటి కింద హాఫ్ రౌండ్ గుట్ట జుంక, కింద గోల్డ్ బాల్స్, నెమళ్ళు అయితే చక్కగా తోకలు కానివ్వండి, మీరు చూడండి ఆ పొట్ట మీద పెటల్స్ కానివ్వండి, ముక్కు అది ఇంకా కంప్లీట్గా లైవ్గా ఒక నెమలి కూర్చున్న ఫీల్ కలుగుతుందండి. అంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయటం జరిగింది ఈ లాకెట్. ఇంతకుముందు కూడా సేమ్ లాకెట్ వాడానండి, కొంచెం వెయిట్ తగ్గించి మళ్ళీ ఆ లాకెట్ ఇందులో వాడటం జరిగింది. ఈ బ్లాక్ బీట్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి, ఎక్స్ట్రాడినరీ పీస్. ఈ పీస్ మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.